ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆందోళనలు నినాదాలతో హోరెత్తింది. మిర్చి గిట్టుబాటు ధరను వ్యాపారులు అమాంతం తగ్గించడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. అధికారులు వ్యాపారులను గౌరవ చేశారు. చివరకు విజయం సాధించారు. అటు టమోటా రైతు పూర్తిగా దగాకు గురయ్యాడు. కేజీకి రూపాయి కూడా రాకపోవడంతో రోడ్డుపై పారబోసి నిరసన తెలిపాడు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మరోసారి వార్తల్లోకెక్కింది. మిర్చి రైతుల ఆందోళనలతో అట్టుడికింది. బుధా గురువారాల్లో మార్కెట్ కు 60 నుంచి 80 వేల బస్తాల మిర్చి వచ్చింది. ఇదే అదునుగా వ్యాపారులు మాయాజాలం ప్రదర్శించారు. మద్దతు ధరకు 1000 రూపాయలు తగ్గించి కొనుగోలు ప్రారంభించారు. వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మార్కెట్ గేట్లు మూసి ఆందోళన చేశారు. ఒకానొక దశలో మార్కెట్ సూపర్వైజర్ పై దాడి చేసేందుకు రైతులు యత్నించారు. మార్కెట్ రెవెన్యూ అధికారులను చుట్టుముట్టారు. రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీగా పోలీసులు భారీగా మోహరించారు. ఈ రోజు పంట వచ్చి ధరంద అని చెప్పేసి మార్కెట్ కు వస్తే ఇవాళ పట్టించుకునేటువంటి నాలుగు లేనటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం రైతాంగ సంక్షేమని గొప్పలు చెప్తా ఉన్నారు. ఈ రోజు జెండా పాట 9700కి ఈ రోజు వచ్చినటువంటి మిర్చిని మొత్తం కూడా కొనుగోలు చేయాలా లేకపోతే మరొకసారి గత సంవత్సరం ఘటనలో పునరావృతం అయితే అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. ఒకటి ఎమ్మటే అధికారులు జోక్యం చేసుకోవాలి. ఇవాళ జెండా పాట పాడినట్టుగా మొత్తం మిర్చిని ఆల్రెడీ కొనాలి. ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ రైతులు నష్టపోకుండా మంద ధర ఇచ్చి కొనే విధంగా చర్య చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 9700 ధర అన్నారు, 5000 6000 ఇస్తామంటే రైతులకి కోపం రాక మంట మంటగా ఏం చేస్తుంది ప్రభుత్వం? వెంటనే రంగంలో దిగి సరైనటువంటి ధర ఇవ్వకపోతే గత సంవత్సరం ఘటనలు పునరావృతం చేసినటువంటి అవకాశం ఉంది. సమాచారం అందుకున్న ఖమ్మం ఆర్డీఓ ఎంఆర్ఓ మార్కెట్ కు చేరుకుని వ్యాపారులు రైతులు రైతు సంఘం నేతలతో చర్చించారు. చర్చలో రైతుల వద్ద 8900 రూపాయలు కొన్న మిర్చికి అదనంగా 200 రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. అందుకు వ్యాపారులు అంగీకరించడంతో రైతులు ఆందోళన విరమించారు. మరోవైపు ఖమ్మం జిల్లాలోని ఎన్కూరు మండలం హిమాంనగర్ లో టమాటా రైతులు నిరసన తెలిపారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటను మొత్తం రోడ్డుపై పారబోశారు. ఎనిగళ్ల శ్రీహరి అనే రైతు తన 4 ఎకరాల్లో టమాటా పంటను సాగు చేశాడు. 60 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. కేజీకి కనీసం రూపాయి కూడా దక్కకపోవడంతో పంటను మొత్తం చెరువు ప్రాంతంలో పారబోశాడు. కొంతమంది దళారులు మేము కొంటాం అది ఇది అని చెప్పేసి కొని కొయ్యండి కాయలని చెప్పి కోపించి మోసం చేసి ఇట్లా వండి పెట్టి వెళ్ళిపోయారు. మార్కెట్ లో బాగా డౌన్ అయిపోయింది, రేట్ లేదు. మామూలుగా సుమారు 3.5 ఎకరానికి వచ్చేసి 1.5 లక్షల నుంచి 2 లక్షల పెట్టుబడి పెట్టామండి. దానికి ప్రభుత్వం తక్షణమే కల్పించుకుని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్ యార్డులో సిండికేట్ గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.